లోకేష్ యోగలం పాదయాత్ర మరిక సెపట్లో ముగియబోతుంది. పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. పైలాన్ ఏర్పాట్లను పరిశీలించేందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్ర ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం అయ్యన్న పాత్ర ఉన్నారు సార్. సార్, 2013లో చంద్రబాబు నాయుడు ఈ పైలాన్ ఏర్పాటు చేశారు. అప్పుడు వర్కౌట్ అయిన సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందని బాగా సెంటిమెంట్ వేరు, జనంతాలకు అభిమానం వేరమ్మా. సెంటిమెంట్ అవసరమే కాదన్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెట్టాం, విజయం సాధించాం, మళ్ళీ ఇక్కడ ఇది పెట్టాలని ఆలోచన చేసాం. అది సెంటిమెంట్. కానీ జనాల్లో మార్పు వచ్చింది. సామాన్యుడు ఎక్కడ అడుగు, సామాన్యుని అడిగినా ఈ సైకో గారు పోవాలన్నారు, చంద్రబాబు నాయుడు రావాలని రాసిన బాబు అన్నారు. అంటే రేపు వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గెలుస్తారు. చాలా హేళన చేశారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు. చూస్తే వాటన్నిటికంటే భిన్నంగా విజయవంతంగా సాగింది. ప్రజలందరినీ కలిశారు, అన్ని వర్గాల ప్రజల్ని కలిశారు. ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషం అమ్మా. ముందు హేళన చేశారు, చాలా బూతులు మాట్లాడారు. ఆయన జన ప్రపంచం చూశారు కదా, మీరు వస్తున్నారు కదా జన ప్రపంచం. అంటే అది ఇంత సక్సెస్ అవడానికి కారణం ప్రజలు, అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు, ముఖ్యంగా మహిళలు అందరూ వచ్చి, యూత్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. పాదయాత్ర సభకు వెళ్ళి మీరు కూడా మాట్లాడితే మీపై కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ అనుభవాలన్నీ పాదయాత్రలోనే ఉన్నాయి. గతంలో చాలా కాలం మంత్రిగా పనిచేశారు కానీ మీకు ఎప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురు కావాలి? నా మీద కూడా 15 కేసులు పెట్టారు. నేనేం భయం పడలేదు పార్టీ కోసం. నేను చెప్పాను ఎన్ని కేసులు పెట్టినా ఏం పీకుతో, ఏం పీకలేవు కదా, పెట్టుకుంటే పెట్టుకోనా. ఈ పాదయాత్ర కూడా ఎన్ని అడ్డంకులు పెట్టారు చూశారు కదా, రాళ్ళు వేసారు, పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే ప్రజల ముందు, ప్రపంచం ముందు ఎన్ని అవుతాయా? రేపు ఎలక్షన్ కూడా ఆగదు, డెఫినెట్గా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సమస్య జరుగుతుంది, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, రాసుకోండి. పవన్ కళ్యాణ్ బలం కూడా మీతోనే ఉంది. అందుకే ఇది అన్నాను ఆ రోజునే, ఈ సైకో గారిని రాక్షసుని అందరూ కొట్టాలి, అన్ని పార్టీలు కలిసి కొట్టాలి. ఒక కథ చెప్పాను మీకు విన్నారు లేదు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పేజ్ మీద ఏంటో కథ అంటే, రావణాసుడిని రాముడు కొట్టలేడు. రాముడు దేవుడే కదా, రాంబాణం వెళ్తే చచ్చిపోతారు కదా, కానీ కొట్టలేదే. ఆంజనేయుడి బలం, కోతులు బలం, కుడత బలం, రావణాసుడు తమ్ముడు ఎవరు, విభీషుడి బలం, అందరినీ కలిపి రావణాసుడిని చంపాడు. అలాగే మేము అందరం కలిసి దుర్మార్గం చంపేస్తాం, చంపేస్తాం. మళ్ళీ తిరిగాడు స్వామి ఎవరు బాబు కేసు పెడతాడు నా మీద, అయ్యన్న బాధ్యుడికి చంపేస్తాడు, తిరిగాడు స్వామి పెడతాడు, రాజకీయ సభ చేస్తాం. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక లోకేష్ పాదయాత్ర ప్రారంభ సమయంలో చాలా హేళన చేశారు, కానీ వాటన్నిటికంటే భిన్నంగా పాదయాత్ర సాగింది, విజయవంతంగా ముందుకు నడిచింది. అలాగే సెంటిమెంట్తో పాటు ప్రజాబలం కూడా మాకు తోడు కాబోతుందని అయ్యన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టబోతున్నాం అనేది అయ్యన్న పాత్రుడు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.